सीआई वेधिंपुल वल्ल इन्फोसिस उद्योगी आत्महत्य एलूरुलो कुटुंब कलहाल नेपथ्यंलो वन टाउन पोलीस स्टेशन्लो युवकुनि भार्य फिर्यादु चेसिंदि सदर स्टेशन इंस्पेक्टर कौन्सिलिंग इव्वकुंडा 10 लक्षलकु सेटिल्मेंट चेसुकोमनि चेप्पडंतो तीव्र मनोवेदनकु गुरैन युवकुडु तट्टुकोलेक देंदुलूरु रैल्वे ट्राक पै सोमवारं तेलवारुझामुन आत्महत्य चेसुकुन्नाडु। देंदुलूरु पोलीसुलु केसु नमोदु चेसि शव परीक्षल निमित्तं एलूरु प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। మరణానికి కారణమైన వన్ టౌన్ సీఐపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు ఆందోళన చేపట్టారు। ఆ సీఐ గారు మాట్లాడుకొని ఇట్లా సెటిల్మెంట్ సెటిల్మెంట్ అన్నాడు। 10 లక్షలు అడుగుతున్నాడు ఆయన, 10 లక్షలు అడుగుతున్నాడు ఆయన సీఐ గారు। వన్ టౌన్ సీఐ గారు రాజశేఖర్ గారు జిల్లా నిందుగ్రామము నూపాటి వీధి వాసులు మా తమ్ముడు గారైన మా కజిన్ బ్రదర్ మా తమ్ముడైన ప్రసాద్ గారు అబ్బాయి శ్రీజాంబు కాలేజీ లో చదువుతున్న నుంచి 7 సంవత్సరాలుగా వాడి జూనియర్ అయిన ప్రియాంకను ప్రేమించాడు। గత 3 నెలల కిందట వాడి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరుగా వీరిని హైదరాబాద్ ఆర్య సమాజం పెళ్లి చేసుకుని బెంగళూరు వచ్చారు। వచ్చిన తర్వాత 3 నెలల నుంచి బాగానే ఉన్నారు, కానీ ఒక మన శనివారం గొడవ జరిగింది, అని కేసు పెట్టింది వచ్చే పాప। సీఏ గారితో మేము అడిగాము, ఏమండి ఏదో చిన్న చిన్న గొడవలు వచ్చాయి, 7 సంవత్సరాలు ప్రేమించుకున్నారు, ఒక నెల రోజులు వ్యవధి ఇమ్మని అడిగాము, కానీ నెల రోజులు వ్యవధి కుదరదు, నాకు సింగిల్ సెటిల్మెంట్ అయిపోతుంది, మా అమ్మాయి వాళ్ళకి మీరు 10 లక్షలు తెచ్చేవలసిందని ఆయన డిమాండ్ చేశారు। దాంతో వాడు ఆ అమ్మాయి మీద ప్రేమతో అమౌంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేయలేక నా అవమానంగా భావించి తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలోపు వచ్చి ఒక రైలు కింద పడి మరణించినాడు। కేవలం మా సిఐ గారు మాకు గాని సపోర్ట్ చేసి ఉన్నట్లయితే కథ ఇంతవరకు వచ్చేది కాదని మేము బాగా దీన్ని అభిమానిస్తున్నాం। ఏలూరు వన్ టౌన్ సిఐ గారు రాజశేఖర్ గారు।